సో మంచిది దేవుని వాక్యాన్ని మనం విందాం. గత 4-5 వారాల నుండి ఒక సీరియల్గా ఒక వాక్యాన్ని నేను చర్చలో అందిస్తున్నాను. ఆ యేసయ్య ప్రేమ ఎలాంటిదో, నిజంగా ఎంతమంది ఆనందిస్తున్నారో నాకు తెలియదు, కానీ చెప్తూ నేను మాత్రము చాలా ఆనందిస్తున్నాను. మరి ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదో చాలామంది వింటున్నారు. గత 5-6 వారాల నుండి ఈ వాక్యం అందిస్తున్నాను, దేవుని ప్రేమ ఎలాంటిదో. దేవునికి స్తోత్ర. ఎంతమంది దానిని విని ఆశీర్వదించబడుతున్నారో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేనే ఈ వాక్యాన్ని చెప్పుతూ ఎంతో బ్లెస్ అవుతున్నాను. ఆమేన్. యేసయ్య ప్రేమ ఎలాంటిది అని గత 2-3 వారాలుగా ఏం చెప్పానంటే, ద్రాక్ష రసము కన్నా మధురమైంది యేసయ్య ప్రేమ. ద్రాక్ష రసము కన్నా మధురమైంది అని పరమగీతాలు మొదట వచ్చే 2వ వచనంలో ఉంటుంది. హిస్ లవ్ ఈజ్ బెటర్ దెన్ వైన్. ఆయన ప్రేమ ద్రాక్ష రసం కంటే బలమైనది. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు ఎంతో ఎరుగుటకు తగిన శక్తి కలిగిన వారు కావాలని నేను ప్రార్థిస్తున్నానని అపొస్తలైన పౌలు అంటాడు. ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎంతో మనకు తెలియదు, ఆయన ప్రేమ యొక్క లోతు ఎంతో మనకు తెలియదు. నేను మీకు చెప్పాను పాట పాడుతున్నప్పుడు, ఆయన ప్రేమకు హద్దులు లేవు, నో బోర్డర్స్. మనము ఇండియా వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన ప్రేమను విడిచిపెట్టి బయటికి వెళ్ళలేము. చెప్పండి ఆమేన్. ఒకసారి నక్క అంట నేల దగ్గర అప్పు తీసుకుందంట, భూమి దగ్గర అప్పు తీసుకుందంట. అయితే అప్పు తీసుకుని అప్పు ఎగ్గొట్టేద్దామని, అప్పు ఇవ్వకుండా తప్పించుకుందామని చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిపోయి, అమ్మయ్యా నేను భూమి నుండి తప్పించుకున్నాను అని, ఎవరు లేరు కదా అని అలా ఉందంట. అప్పుడు కొన్ని నిమిషాలకి నేల లేచి అన్నదంట, నా అప్పు ఇవ్వవా అన్నదంట. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏముంది, నేల ఉంది. అలాగనే నీవెక్కడికి వెళ్ళినా ఆయన ప్రేమ ఉన్నది. చెప్పండి ఆమె. సో యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ లవ్. వండర్ఫుల్ అండి. దేవుడు విడిచిపెట్టేశాడు అంటారు, దేవుడు మర్చిపోయాడు అంటారు. అసలు ఎలా చెప్తారో నాకు అర్థం కాదు. నేను ఒకప్పుడు ఇలాగే చెప్పేవాడిని, అందుకనే దేవుడు నన్ను మార్చాడు. నన్ను మార్చాక ఇంతమందిని మార్చే కురిపించాడు. అంటే చేంజ్ అనేది మన దగ్గర నుండే వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కనుక ఇంకా ఎన్నో చెప్పగలం, కానీ మరి సమయం అవుతుంది. మన దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే, హీ లవ్డ్ అస్, ఆర్ హీ లవ్స్ అస్. ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడంటే, బిఫోర్ యు రిపెంటెడ్ హీ లవ్డ్ అస్. బిఫోర్ యు రిపెంటెడ్, నువ్వు పశ్చాత్తాపడక మునిపే ప్రేమించాడు. బిఫోర్ యు ఆర్ సేవ్డ్, నువ్వు రక్షించబడక మునిపే నిన్ను ప్రేమించాడు. అసలు నువ్వు నిన్ను ప్రేమించాడు కనుకనే రక్షించబడ్డావు. ఇంకా పెద్దగా చెప్పాలండి, చెప్పండి, నీదంటూ ఏమీ లేదు. నిన్ను ప్రేమించాడు కనుకనే రక్షించబడ్డావు. ఏమే ఆయన ప్రేమ వర్ణించలేనిదండి. ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎక్స్పెక్టింగ్ టు బి లవ్డ్. ప్రతి మానవుడికి ఆశ ఏంటంటే, ఎవరో నన్ను ప్రేమించాలి. చూడండి, ఆ కళ్ళు దుకాణానికి ఎందుకు వెళ్తాడంటే, ఇంటి దగ్గర పోరు పడలేక అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ దొరుకుతారు. ఇంటికాడ భార్య బట ఉంటుంది, పిల్లలు బబ్బా అరుస్తూ ఉంటారు, ఓ కేకలేస్తూ ఉంటే ఇక్కడేమో నరకం ఉంది, అక్కడేమో వాడికి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్తో చక్కగా ఓపెన్ అయిపోతాడు. ఓపెన్ అయిపోయి వాళ్ళతో కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎవరు రాకపోతే ఆ సీస్తాతోనే మాట్లాడతాడు. ఎస్,
నాకు దిక్కు లేరు సీసా, భార్య తిడుతుంది. ఇక యువర్ మై ఫ్రెండ్ బ్రదర్ మాట్లాడేవాడంట అక్కడ రాజుగారు. ఏం బ్రదర్? రాజుగారు మాట్లాడేవాడంట. ఒకసారి ఒక ఆయన బాగా తప్పతాగా, ఏమంటారమ్మా తప్పతాగిన తెలుగు పండిట్ అమ్మగారు టీచర్, తప్పతాగి ఇంటికి ఆఫీసు నుంచి బయలుదేరాడంట. మధ్యలో ఈ బజ్జీల దుకాణం కనబడ్డదంట. బజ్జీ తెలుసా అండి, పచ్చిమిరపకాయ బజ్జీలు. దాన్ని 4-5 కొనుక్కున్నాడంట. కొనుక్కుని తింట తోలుతా వస్తా ఉన్నాడు. తోలుతా వస్తుంటే కుక్కలు అరుస్తున్నాయంట. ఆ కుక్కలను చూసి, ఏంట్రా కుక్కలను చూసి ఊరు అరుస్తుంది అన్నాడంట. ఊరిని చూసి కుక్కలు అరుస్తాం అనకపోయి, ఊరిని చూసి కుక్కలు అరుస్తాం అనకపోయి కుక్కను చూసే ఏం అరుస్తుంది, ఊరు అరుస్తుంది అన్నాడంట. ఆ బండి మీద వెళ్ళే ఒకటి ఇలా అన్నారంట, ఏంటంటే మనం మనుషులమేనా అనుకున్నారంట. ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్ ఆర్ సమ్వేర్ ఇన్ ద హెవెన్ ఇలా అనుకున్నారు. అంటే కుక్కను చూసి ఊరు అరవడం ఏంటి అంటే, తాగినైనా దాన్ని ఇటు చేస్తాడో దీన్ని ఉల్టా చేస్తాడు. ఇంకోటి ఆయన దగ్గర ఒకటి ఉంటుంది, సత్యం మాట్లాడతాడు. ఆ కాసేపే ఆమె ఒకసారి వరంగల్ వెళ్ళాను, నా ఫ్రెండ్ పాస్టర్ అనమాట, అది కూడా చెప్తాను ఆగన, బజ్జీ మర్చిపోలేదులే. సో వరంగల్ వెళ్ళాను. వరంగల్ వెళ్తే ఆయన తాగినప్పుడు నేను వెళ్తే ఎలాగా అలా వెళ్ళిపోతాడు. ఒక రోజున తాగున్నాడు, తాగుంటే అనా కేరనా అన్నాడు. నువ్వన్నా సేవకుడు అంటే, నీలాంటి ప్రపంచంలో లేడన్నా. ఏమే అన్నాడు, అన్న పాస్టర్ అన్న. వండు అంటే బియ్యం లేవండి అంటే, వండు బియ్యం అండి వండు అంటే ఏమి లేవు పాపం. సో ఎంత నా గురించి మంచిగా చెప్పాడంటే, అన్నా నీలాంటి వాడు లేడన్నా అని. అబ్బాబ్బా పెట్టు అంటే ఆమెమో పైసలు లేవంటుంది పాప, అంత ప్రేమ తాగితే. అందుకనే యేసయ్య ప్రేమ ద్రాక్షారసము కన్నా గొప్పది. తాగినోడికి అంత ప్రేమ ఉంటే యేసు ప్రేమ తాగినోడికి ఇంకెంత ప్రేమ ఉంటుందో చూడండి. ఓ ఆమె ఎస్. యాక్చువల్లీ కొన్ని చెప్పకూడదు, నేను చెప్తే మీరు వెళ్ళి తాగుతారు. అందులో వైన్ కొన్నిటికి ఉపయోగం ఉంది చెప్పండి, దాని ఉపయోగం దానికి ఉంది. చూడండి మన బిర్యానీలో కూడా వేస్తారని విన్నాను, అది రిజం కాదు, బిర్యానీలో కూడా కొంచెం వేస్తారట, తింటే మానేస్తే మానేయండి ఏం పర్వాలేదు. సో యాక్చువల్లీ దేవుని సృష్టిలో ఒక వైన్ వచ్చిందంటే అది ఏదో దేవుని ప్రణాళిక ఉంది, ఉందా లేదా చెప్పండి. ఆమె చూడండి, బరి ఆవు ఉందంటే ఆవు పాలు తాగమన్నాడు కానీ దాని పేడ తినమనలేదు చెప్పండి. ఆమె కొంతమంది అడుగుతారు, మరి ఈ మందు దేవుడే సృష్టించాడు కదా, లేకపోతే అంటాడు మరి ఆవును కూడా దేవుడు సృష్టించాడు, పాలుని దేవుడే ఇచ్చాడు, పెండను కూడా దేవుడే ఇచ్చాడు, మరి పాలు తాగుతున్నాం కానీ పెండ తింటున్నామా? సో అందుకని పెండ పని పెండకుంది. ఆ పెండ ఏం చేస్తారంటే పల్లెటూరులో పిడకలు అంటారు, ఏమో పిడకలు చేసుకుని పొయ్యిలో పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది దాన్ని కాల్చుకుని బూడిద ఏదో చేస్తారు, విభూది. ఎవరికి ఉపయోగపడింది చెప్పండి ఆమె. సో అందుకని ద్రాక్షారసము కన్నా ఆయన ప్రేమ గొప్పదండి. ఓకే వచ్చి వస్తా, కంగారు పడకండి, బజ్జీ మర్చిపోలేదు. సో బజ్జీ తీసుకున్నాడు, బజ్జీ తీసుకుని ఏంటి కుక్కను చూసి ఊరు మరుగుతుంది అనుకుంటే వెళ్ళి వెళ్ళి ఒక గోతిలో పడ్డాడట. ఒక గోతిలో పడిపోయి, ఒక గొయ్యి, ఆ గొయ్యిలో పడిపోయి మెల్లిగా లేచి మరలా లేచాడట. లేచి మరలా ప్రయాణం సాగించాడు. అప్పుడు చేతిలో ఏముంది, బజ్జీ తీసుకుని ఇలాగా కొరికితే అది బ్యా అన్నదంట. అప్పుడు దాంతో మాట్లాడుతున్నాడంట, ఏమే
నిన్ను నేను చారానా పెట్టుకుంటే నువ్వు అరుస్తున్నావేంటే అన్నాడంట. విషయం ఏంటంటే ఆ గోతిలో బజ్జీని విడిచిపెట్టి కప్పను పట్టుకున్నాడంట. అంత ఉంటుంది. అసలు మీరు ఆలోచించారు కప్పను ఎంత గట్టిగా పట్టాడు? అందుకని తాగినోడు చాలా గట్టిగా పట్టుకుంటాడు. అది చచ్చిపోతాయి కానీ కరెక్టే. మామూలు తాగనోడు పట్టుకోలేడు, కరెక్టే కదా? మరి ద్రాక్ష రసము కన్నా ఆయన ప్రేమ, చెప్పండి, ద్రాక్ష రసము కన్నా ఆయన ప్రేమ మధురమైనదంటే కప్పునాడంత గట్టిగా పట్టుకున్నప్పుడు యేసుని ఇంత గట్టిగా పట్టుకో, చెప్పండి హల్లెలూయా. సో కనుక ఈ యొక్క రాత్రి సమయంలో సో కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి లేదు కానీ నేను అంటే యూనో గాడ్స్ ప్రీచింగ్. సో అందరూ, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు అందరూ క్రిస్టియన్స్ కాబట్టి, గాడ్ ఈజ్ నాట్ ప్రీచింగ్ అగెన్స్ట్ వైన్, హీఈస్ ప్రీచింగ్ ఫర్ హిజ్ లవ్. హీఈస్ ప్రీచింగ్ ఫర్ హిజ్ లవ్ అంటే ఆయన ప్రేమను గురించి ఆయన ఆయన బోధిస్తున్నాడు. ఆయన ప్రేమను గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమను గురించి మనం చెప్తే, ఆ ప్రేమ అర్థమైతే, చెప్పండి, ఆ ప్రేమ అర్థమైతే దాని జోలికి మనం వెళ్ళలేం. సో హిజ్ లవ్ ఈజ్ బెటర్ దెన్ వైన్. అందుకని ఒక పాట ఉంది, ద్రాక్ష రసము కన్నా శ్రేష్టమైనది ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. చూడండి, సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ 8 వర్స్ 6 and 7. yes, చదువు బ్రదర్. ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమ మరణమంత బలవంతమైనది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాలలు. ఓకే, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమున. అందరు వినండి, లాస్ట్ సండే అనుకుంటే చెప్పాను, ఆయన మనలను తన హృదయం మీద నామాక్షరముగా, అంటే ఆయన మనలను తన హృదయం పైన మార్క్ చేసుకున్నాడు. మార్క్ అంటే సీల్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ. సీల్ చూడండి, పెళ్ళి కాక మునుపు ఎంగేజ్మెంట్ అయిందనుకోండి, ఒకరికొకరు ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, మరి ఏమంటారు దీన్ని, రింగ్ మీద ఆమె పేరు ఎస్ అనుకోండి, ఎస్ అని పెట్టుకుంటారు. పి అంటే పి అని పెట్టుకుంటారు. అది 1 ఇయర్ వరకు ఉంటుంది కదా, చెప్పండి, తర్వాత ఉంటుందో పోద్దో మనకు తెలీదు కానీ. సో దాన్ని అంటే భార్య పేరు మరియమ్మ అనుకోండి, ఎమ్ పెట్టుకుంటారు. కొంతమంది పచ్చబొట్టు పొడిపించుకుంటారు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, అమ్మగారికి నాకు తెలిసిన పాప మన కలిసింది, ఆమె ఈ ఏరియాలో భర్త పేరు పచ్చబొట్టు చేయించుకుంది. ఆ భర్త ఏమి వెళ్ళిపోయాడు ఎక్కడికి, పైకి కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏంటమ్మా అంటే, అయ్యా పచ్చబొట్ట అప్పుడు ప్రేమతో పొడిపించుకున్నాను, ఆయన వెళ్ళిపోయాడు అన్న. చూసారా, చెప్పండి, ఆమె మరి నువ్వు పొడిపించుకున్నావు కానీ నీ పేరు ఆడు పొడిపించుకున్నాడు అంటే ఆడు పొడిపించుకోలేదయ్యా. అది ఇద్దరికి పొడవాలి ఆమె, చెప్పండి. ఆమె ఇంకొకడు ఇంకొక ఆమెను చేసుకోకుండా ప్రైజ్లో చూడండి, మన పేరుని ఆయన హృదయం పైన ఎన్గ్రేవ్ చేసుకున్నాడు. వా ఏంటో, మనం అంటే అంత ప్రేమ, పెద్ద అందగాలమన, పెద్ద పొడి చేసామన, ఒక్క ముఖం సరిగా ఉండదు మన. ఏదన్నా యూదుల్ని చెక్కుంటే అందంగా ఉండదు, ఎందుకంటే యూదులు అందగాలు. మనం ఒకళ్ళు పొట్టి, ఒకళ్ళు పొడవు, ఒకళ్ళు సైజ్ ఇటు సైజ్ అటు,
ఒక్కరు సరైన వాళ్ళం కాదు, కానీ మన ప్రేమలో పడ్డాడు యేసయ్య. వా, నాకు ఇంకోటి అనిపించింది, మన రింగ్ మీద మరియమ్మ అంటే ఎమ్మ పెట్టుకుంటాం, కానీ నాకేమనిపించిందంటే యేసయ్య హృదయం పైన పేరంతా రాసుకున్నాడేమనిపిస్తుంది. పేరంతా ఆయన హృదయం పైన, ఆయన హృదయం పైన డబ్ల్యూ అని ఉందన్నమాట. డబ్ల్యూ అంటే విలియం కేరీ అని. ఆయన హృదయం పైన హెచ్ అని ఉంది, హెప్సిబా. ఆయన హృదయం పైన హెచ్ అని ఉంది, బ్రదర్ హ్యారీ. ఆయన హృదయం పైన ఆర్ అని ఉంది. ఆయన హృదయం పైన ఈ మార్క్, ఎందుకంటే పాత నిబంధన ప్రకారము ప్రతి యాజకుడు 600,000 మంది పేర్లు యాజకుడు ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఎవ్రీ ప్రీస్ట్ హ్యాస్ టు బేర్ దట్ నేమ్. 600,000, 600,000 మంది ప్రజల పేర్లు ఎక్కడుంటాయంటే 12 గోత్రాలు, 12 రాళ్ళు, 12 పేర్ల మీద ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు అది కాన్స్టెంట్గా అతి పరిశుద్ధమైన స్థలంలో కాన్స్టెంట్గా దీన్ని రిమెంబర్ చేసుకోవాలి ఈ పేర్లు అని అన్నమాట. అంటే 600,000 మంది కొరకు ఆ ప్రధాన యాజకుడు ఈ ఎఫోద్ వేసుకుని ఎప్పుడు హోలీ ఆఫ్ హోలీస్లో ఉంటాడనమాట. ఆల్వేస్ హీ రిమెంబర్ హిజ్ నేమ్, ఆల్వేస్ రిమెంబర్ హిజ్ నేమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీ పేరు ఎప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తుంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన పరలోక ప్రధాన హై ప్రీస్ట్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడండి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ యొక్క వెడల్పు, ఆయన ప్రేమ యొక్క పొడవు, ఆయన ప్రేమ యొక్క ఎత్తు తెలుసుకోవడానికి మనకి మన జ్ఞానము సరిపోదు, మానవ జ్ఞానము సరిపోదండి. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఫర్ హిజ్ లవ్ దెర్ ఇస్ నో బోర్డర్స్. అంతగా ప్రేమించాడు, అంతగా ప్రేమించాడు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. మనము ఇంకనూ శత్రువులమై ఉండగా యేసు మనల్ని ప్రేమించాడు. విలే పర్సన్ డై ఫర్ ఎనిమీ. ఎవరైనా శత్రు కొరకు ప్రాణం పెడతారా? శత్రు ప్రాణాలు తీస్తారు, కానీ శత్రువుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం శత్రువులమై ఉండగా యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆమేన్. ఎంత ప్రేమ అండి. లాస్ట్ సండే చెప్పాను మీకు, సౌత్ అమెరికాలో ఒక ఆర్ఫనేజ్లో 97 చిల్డ్రన్ ఉన్నారంట. 97 చిల్డ్రన్ ఏజ్ ఏంటంటే 3 మంత్స్ నుండి 3 ఇయర్స్ వరకు. ఆ 3 మంత్స్ నుండి 3 ఇయర్స్ వరకు ఏజ్లో ఉన్న ఆ 97 చిల్డ్రన్ వాళ్ళని చూసుకోవడానికి నర్సులు, డాక్టర్లు, అన్ని మెడికల్ సంబంధించిన అన్నీ ఉన్నాయట. కానీ ఒక 6 మంత్స్ లోపల ఈ పిల్లలు, దాదాపుగా ఒక 27 మంది పిల్లలు అబ్నార్మల్ అయిపోయారంట. అంటే అలా చూస్తూనే పడుకుంటారట, కళ్ళు మూయకుండా పడుకుంటారంట. ఇలా కాళ్ళు వంకర వస్తాయంట, చేతులు వంకర వస్తాయంట, ఒక కన్ను అలాగే మోస్తారంట. ఇలాగా 1 ఇయర్లో ఒక 27 మంది చచ్చిపోయారంట. మధ్యరాత్రిలో కేకలేస్తారట. వాళ్ళకి పాలు తక్కువ లేదు, వాళ్ళకి నర్సింగ్ తక్కువ లేదు, వాళ్ళకి కేర్ తక్కువ లేదు. వారికి మెడిసిన్ ఉంది, కేర్ ఉంది, ఫుడ్ ఉంది, మిల్క్ ఉంది, నైస్ రూమ్స్ ఉన్నాయి, నైస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ దే ఆల్ బికమ్ అబ్నార్మల్. సెకండ్ ఇయర్లో కూడా అలాగే ఉన్నారు. 3 ఇయర్స్ లోపుగా ఆల్మోస్ట్ 97లో ఆల్మోస్ట్ అందరూ చనిపోయారట. సో వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే, తెలిసినది ఏంటంటే వాళ్ళకి మదర్స్ టచ్ లేకట. చెప్పండి, ఏం లేక? మదర్స్ లవ్. మదర్స్ లవ్, తల్లి. చూడండి, నర్సు వచ్చి ఏడ్చినప్పుడు నర్సు ఎత్తుకోదు, డ్యూటీ ప్రకారం వచ్చి ఎత్తుకుంటుంది. ఎస్, ఫస్ట్ సర్వీస్లో ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చారు. వాళ్ళది మ్యారేజ్ డే, ఒక పాప, చిన్న పాప, షీఈస్ ఆల్మోస్ట్ 6 మంత్స్ ఏమో, 6 మంత్స్.
చూడగానే ముద్దు అనిపించింది. అమ్మ ఇవరా అన్నాను. నేను ఎత్తుకోగానే కేవమని కేకేసింది. నేను అనుకున్నాను అంటే నా టచ్ రాక్షసు టచ్ లాగా ఉన్నట్టుంది. నేను ఎత్తుకోగానే బాగానే ఎత్తుకున్నాను కానీ ఏడ్చేసింది. ఇక నేను ఇలా అంటుంటే ఇంకా ఏడుస్తుంది. మళ్ళీ వెంటనే మమ్మీకి ఇవ్వగానే సైలెన్స్ అయిపోయింది. నవ్వుతుంది వాళ్ళ మమ్మీ చేతులు గలగలే. నా దగ్గరికి రాగానే కై అన్నది. అప్పుడు నాకు అనిపించింది ఈరోజు నా చర్చికి కావాల్సింది పాస్టర్ల టచ్ కాదు, ఎవాంజలిస్ట్ టచ్ కాదు, ప్రాఫెట్ల టచ్ కాదు, తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే యేసయ్య స్పర్శ కావాలి. ఎవాంజల్ టచ్లు ఎండ్ అయిపోయినాయి, అవి అయిపోయినాయి. ప్రవక్తల టచ్లు అందరు నెత్తి మీద ఎట్టి ఎత్తిట్టి లాగారు. ఆమె ఆ టచ్ అంతా పోయింది. ఇప్పుడు కావాల్సింది నాకు అప్పుడు అనిపించింది ఆ పాపనలు ఎత్తుకోగానే ఏడ్చింది. నాకు అనిపించింది ఆ తల్లి ఎత్తుకోగానే నవ్వింది. ఎంత తేడా అనిపించింది. సో నాకు ఆమెకు తేడా ఏంటంటే ఆమె తల్లి, నేను 25 సంవత్సరాల దైవజనుడిని. అది మీకు తెలుసు కానీ ఆమెకు తెలియదు. అంటే నా ఎత్తుకోవడంలో ఎక్కడో ఆమెకి నొప్పి అనిపిస్తుంది. నేనేం గెల్లలేదు, ఏం చేయలేదు. ఆ టచ్, మదర్స్ టచ్ ఈజ్ డిఫరెంట్. సో ఈరోజున యేసయ్య స్పర్శ, యేసయ్య టచ్. అందుకని కొన్నిసార్లు మన సంఘాలకు కావాల్సింది యేసు ప్రభు టచ్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి చేతులైతే హల్లెలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదువుకున్నా మనం ఒక వాక్యం. ఆయన ప్రేమను అగాధ జలము ఆర్పలేదు. చదవమ్మా మరొకసారి చదువునైనా, దట్ 7th verse. ప్లీజ్ రీడ్ 7th verse. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు. అగాధ జలమును, అగాధ జలము, అగాధ జలం అంటే సముద్రము. ఇంగ్లీష్లో చూడండి, మెనీ వాటర్స్ కెనాట్ క్వించ్ లవ్, నైదర్ కెన్ ఫ్లడ్స్ డ్రౌన్ ఇట్. ఇఫ్ ఎ మ్యాన్ వుడ్ ఆఫర్ ఆల్ ద గుడ్స్ ఆఫ్ హిస్ హౌస్ ఫర్ లవ్. సో మెనీ వాటర్స్ అంటే సముద్రమన్నీ, సముద్రపు నీళ్ళన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న సముద్రపు నీళ్ళన్నీ కూడా ఈ అగ్ని జ్వాల లేకపోతే ఈ ప్రేమ జ్వాలను ఆర్పలేవు. వా చెప్పడా, మేన్ కెనాట్ క్వెంచ్. ఆ ప్రేమను ఆర్పలేవు, ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు ఆర్పలేరండి. అలాంటి ప్రేమ ఎవరి ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ అంట మరణమంతా లోతైనది, మరణమంతా లోతైనది. ఆ ప్రేమ ఎవ్వరు ఆర్పలేరు. చెప్పండి ఆమె. అంటే ప్రేమ ఎక్కువ, సముద్రపు నీళ్ళు ఎక్కువ. చెప్పండి ఎక్కువ, ఏది ఎక్కువ? సముద్రపు, సముద్రాల నీళ్ళే, అగాధ జలముల నీళ్ళే ప్రేమను ఆర్పలేదంటే ఏది ఎక్కువ? చెప్పండి ఏది ఎక్కువ? ప్రేమ ఎక్కువ. అంటే అందుకే నిన్న క్లాసులో చెప్పాను, మీకు గుర్తుందో లేదు, అంటే వినండి, ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఆదాము ద్వారా పాపం వచ్చింది, యేసయ్య ద్వారా మచ్ మోర్ అని ఉంది. మచ్ మోర్ అంటే మరి ఎక్కువ. యేసయ్య ద్వారా మరి ఎక్కువ ప్రేమ వచ్చింది, యేసయ్య కృప వచ్చింది. ఆమేన్. అంటే ఆదాము ద్వారా పాపము ఒక కాలవలాగా వచ్చింది, యేసయ్య ద్వారా ప్రేమ కృప అనేది ఒక సునామీలాగా వచ్చింది అన్నమాట. కమాన్ కమాన్ హల్లెలు చెప్పండి, హల్లెలూయా. సో విచ్ ఈస్ మచ్ మోర్? Love is much more, grace is much more, and his love is much more. His love like a fire, his love like a fire, he is grace like a fire. Adi much more ante mundu vachinatvanti paapanni em chestadante sweep away, sweep ante
చెప్పండి, వాష్ అవుట్ చెప్పండి. అసలు పాపం ఎక్కువ అంటారేంటి? నా దృష్టిలో పాపం ఓడిపోయింది. నువ్వు మనం పాపం గురించి చెప్తున్నాం కాబట్టి పాపం కనబడుతుంది, అసలు పాపానికి పవరే లేదు. చెప్పండి, చేతులు తల్లి చెప్పండి, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఆమేన్. పాపానికి దేర్ ఇస్ నో పవర్. ఎప్పుడు పాపము రివైవ్ అవుద్దంటే, ఇఫ్ యు సే డోంట్ ఈట్, దెన్ యు ఆర్ గివింగ్ పవర్ టు ఈట్. చెప్పండి, పాపానికి శక్తి లేదు. దేర్ ఇస్ నో పవర్ ఫర్ సిన్, ద పవర్ ఆఫ్ డొమినియన్. ఆ పాపం యొక్క శక్తి, పాపం యొక్క ప్రభుత్వము మన మీద చేయడానికి లేదు. సో ఈ రోజున యేసు ప్రేమను మనం చెప్పగలిగితే, యేసు ప్రేమను చెప్పగలిగితే ఆ ప్రేమ స్వీప్ చేస్తుంది. స్వీప్ అంటే తుడిచేస్తుంది. అది ఒక్కసారి హిట్ సముద్రం ఒక్కసారి కోపం వచ్చి హిట్ చేసిందంటే చెప్పండి, విశాఖపట్నం అంతా వెళ్ళిపోయింది. హుదుద్ ప్రేమ హిట్ చేస్తే డిజాస్టర్ జరుగుతుంది, పెద్ద నాశనం జరుగుతుంది. ఏది హిట్ చేస్తే? ప్రేమ. ప్రేమ బర్న్ ఫైర్ కదిలితే, మనసులో ఉన్న కక్షలు, ఈర్ష్యలు, చర్చస్లో ఉన్న అసూయలు అన్నీ కూడా ఏమైపోతాయంటే కాలిపోతాయి, స్వీప్ అయిపోతాయి. అది అలాంటి ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. చేతులు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్లీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, బట్ మనకి టైం లేదు, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒక రిఫరెన్స్ చెప్తాను, మేబీ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ సండే. ఈ మెసేజ్ని ఫస్ట్ 3 సర్వీస్లో కూడా కంటిన్యూ చేయలేకపోయాం. సో గ్రేస్, గ్రేటెస్ట్ బెనిఫిట్ టు నో ద గాడ్స్ లవ్. ఆయన ప్రేమను గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం మనకుంది. దేవునికి మహిమ. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5:22 చదవండి. ఒకరు గలతీలకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రేమ, సంతోషము, సమాధానం. అంటే ప్రేమలోనే, ప్రేమ అనేది ఒక ఫ్రూట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ ఫ్రూట్స్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఇట్స్ నాట్ ఏ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. సో లవ్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. సో ఇట్స్ వన్ ఫ్రూట్. లవ్ ఈజ్ ఫ్రూట్ అండ్ జాయ్ ఈజ్ ఆల్సో సేమ్ ఫ్రూట్. జాయ్ ఈజ్ నాట్ అనదర్ ఫ్రూట్. ప్రేమ, ఆత్మ, ఆత్మఫలం ఏమనగా అంటే జాయ్ కూడా ఎందులో ఉంది? ప్రేమలో ఉంది. జాయ్ కూడా ప్రేమలోనే ఉంది. సో ప్రేమ తెలిస్తే నీకు ఏం తెలుస్తుంది అంటే జాయ్ తెలుస్తుంది. సో త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఎ జాయ్, త్రూ జాయ్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ న్యూస్. సో ఇదంతా చాలా పెద్ద మెసేజ్, బట్ అన్నీ నేను చెప్పడానికి టైం లేదు మనకి. సో ఇఫ్ యు నో ద లవ్, యూ విల్ నో ద జాయ్. సో ఆ ప్రేమలోనే జాయ్ ఉందన్నమాట, ఆనందం ఉన్నదన్నమాట. సో మేబీ 1 or 2 రిఫరెన్స్ జస్ట్ చదువుకోండి, ఇంటికి వెళ్ళి మీరు ఒకవేళ ధ్యానం చేసుకోండి. ఆ రిఫరెన్స్ చెప్పి నేను ఒక స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. 1 Peter 1:8 ఒకసారి చదవండి. 1 Peter 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనసక్యమును మహిమాయుక్తములైన సంతోషమును సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి ఇంగ్లీష్లో ఒకసారి, వితౌట్ హ్యావింగ్ సీ హిమ్ యూ లవ్ హిమ్. సో మెనీ పీపుల్ నవేడేస్ చాటింగ్ చేస్తారు వితౌట్ సీయింగ్. యు చాట్, యూ డూ ఫేస్బుక్. హల్లెలూయా. సో వితౌట్ సీయింగ్ వి లవ్ హిమ్. చెప్పండి కమాన్, హల్లెలూయా. సో చాట్ విత్ జీసస్,
Amen. Jesus, I love you. And he say, yes, I do. And that. Without seeing, we love him. Next time. Without having seen him, you love him. Though you do not even now see him, you believe in him. And exalt and thrill with. So when you love him, when you know he loves you, you know what is the inexpressible. Chapali. Inexpressible. Elanti joy. Chudandi, with inexpressible and glorious trumpet, heavenly joy. When you understand his love, you will have an inexpressible and glorious and heavenly joy. Ante inexpressible ante express cheyaleni aanandam vastad anamata. Em ardham aithe cheppandi, em ardham aithe adi. Wow. చెప్పండి, అంత ఆనందం వస్తుంది. సో మీకు ఆనందం రాలేదంటే, చర్చిలో హ్యాపీనెస్ లేదంటే, అసలు లవ్వే అర్థం కాలేదు. సో లవ్ ఈజ్ ద లవ్ జాయ్, ఇట్ ఇస్ వన్ ఫ్రూట్. సో త్రూ లవ్ జాయ్ కమ్స్. వెన్ యూ నో దట్ గాడ్ లవ్స్ యూ, యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ జాయ్. హల్లెలూయా. సో మై చర్చ్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, He loves you. చెప్పండి, యేసయ్య నన్ను, చెప్పండి అందరు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిస్తే నీకేముంటుంది చెప్పండి? ఇన్ఎక్స్ప్రెసబుల్ జాయ్. కొన్నిసార్లు ఆ ఎక్స్ప్రెస్ చేయలేం అలాంటి జాయ్. అలాంటి జాయ్ ఉంటుంది అన్నమాట. నువ్వు జాయ్గా ఉంటే మీ భార్య జాయ్ఫుల్గా ఉంటుంది. If you are both are joyful, your children are joyful. If your children are joyful, your sister will be joyful. If your sister is joyful, your society will be joyful. All, everything joyful.